తమ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా పేదలను ఆదుకునే మనసుంది అంటున్నారు సీఎం చంద్రబాబు ఆడబిడ్డలకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటా అన్నారు శ్రీకాకుళం జిల్లాలో సూపర్ సిక్స్ హామీల్లోని ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది ఇచ్చాపురం మండలం ఈ పథకాన్ని ప్రారంభించారు మహిళా ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేసిన చంద్రబాబు స్వయంగా స్టవ్ వెలిగించి టీ తయారు చేశారు తర్వాత మంత్రులతో కలిసి తాగారు ఆ తర్వాత జానకమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు స్వయంగా ఆమెకు పింఛన్ అందించారు తాను ఎప్పటి నుంచో సొంతెళ్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నానని తన కోరిక నెరవేరడం లేదనే విషయాన్ని ఆమె సీఎం దృష్టికి తీసుకొచ్చింది వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు రేపటి నుంచే మీ ఇంటి పని ప్రారంభిస్తామని జానకమ్మకు సూచించారు జానకమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ను సీఎం చంద్రబాబు ఆదేశించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొని చంద్రబాబు గత వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు తాను తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని అలాగని రాజకీయ కక్ష సాధింపులకు పోనని తెలిపారు అనంతరం శ్రీకాకుళంలో జిల్లా అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమయ్యారు ఈ రాత్రికి శ్రీకాకుళంలోనే బస చేయనున్న చంద్రబాబు రేపు విజయనగరం జిల్లాలో రోడ్ల మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టనున్నారు